తాగునీళ్ళకు కూడా ఇబ్బంది కలిగేస్తుంది, ఎందుకంటే వాటర్ టేబుల్ పడిపోతుంది, వాటర్ టేబుల్ బాగా డౌన్ఫాల్ అవుతుంది. వీ హ్యావ్ టు సి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు తీసుకున్నారు పంచాయతీరాజ్ మినిస్ట్రీ, ఇట్ ఈస్ ఛాలెంజింగ్. ఆయన కూడా నేను విన్నాను ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ ఇది లేదు, ఇళ్ళకు ఇది లేదు అని చెప్పేసి కూడా వినడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా ఎప్పుడు కారణాలు చెప్పలేదు, ఎందుకంటే 100 కోట్లు కేవలం 2019లో దిగిపోయేటప్పుడు టైం పెట్టినా కానీ బడ్జెట్లో డబ్బులు లేవు, ఇవి లేవు, ఇవి లేవు అని చెప్పలేదు. తన వంతుగా తన చేయాల్సినది కొన్ని రిఫార్మ్స్ తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ కావచ్చు, పోర్ట్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, కొన్ని రిఫార్మ్స్ నేను కూడా అన్ని రిఫార్మ్స్ అంత త్వరగా ఇంజెక్ట్ జనం లేక ఇంజెక్ట్ చేయడం కూడా తప్పే నేను అనుకుంటున్నాను. వీ హ్యావ్ టు ఆ ఫ్లోలో పోతుండాలి, జనాలకి ఏది అనుకుంటారో దాని ఫ్లోలో పోతుండాలి. వాళ్ళని కొత్తగా మనం నేర్పించాలనే ఒక ప్రయత్నం చేస్తా అంటేనే పెద్ద తప్పు. దానికి బేసిక్ పెద్ద ఉదాహరణ నేనే అన్నమాట, నాదే లైవ్ ఎగ్జాంపుల్. ఎందుకు నేను లైవ్ ఎగ్జాంపుల్ అంటే, ఇప్పుడు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ జనం దగ్గరికి పోరు, జనంతో మాట్లాడరు, వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళనే కలవడం బరువుగా ఉంటుంది. అలాంటిది నేను ఒక కొత్త సిస్టమ్ని తీసుకొని వచ్చి వీళ్ళే వాళ్ళ దగ్గరికి తీసుకోబోవడం జరిగింది. దానికి ఎన్నో నిందలు మోయడం తప్ప నాకు వేరేది ఏంది జరగలేదు. అదే మర్యాద నేను ఇంటికాడ కూర్చున్నా కానీ నాకు ఈ నిందలు తప్పేవి, నా పని నేను చూసుకున్నా కానీ. కానీ నేను జనం దగ్గరికి పోవడంతో నాకు నిందలు తప్ప, నిందలు ఓటమి తప్ప నాకు నేను పెద్దగా మూట కట్టుకునేది అంటూ ఏమీ కనపడలేదన్నమాట. సో అపవాదాలు తప్ప మూట కట్టుకునేది ఏంది లేదు. సో అట్లుంటుంది కాబట్టి ఎప్పుడే కానీ సిస్టంలో ఏ విధంగా అలవాటు పడితే దాని ప్రకారమే పోవాలి. అదేంది అంటే రాజకీయ నాయకులు అనేది ప్రజలకు దూరంగా ఉండాలా, ఎలక్షన్లప్పుడు కనపడాలా, ఎలక్షన్లప్పుడు కనపడాలా, వాళ్ళకి అబద్ధాలు చెప్పాలా, అబద్ధాలు నచ్చితే వాళ్ళకు ఇది చేస్తా అంటారు, నమ్ముకుంటే వేయరు. ఇంకా దీంట్లో మంచని చెడు అనేది అనవసరమైన విషయం. అండ్ రెండోది, చంద్రబాబు గారు నిజంగమైన రాజకీయ నాయకుడు అయితే అసలు ఏ పథకాలు చేయకూడదు. ఎందుకు చేయకూడదు అని నేను అంటానంటే, ఇన్ని పథకాలు చేసి ఎటువంటి అవినీతి లేకుండా ప్రజలకు అందించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. ఆ విధంగా అనుకోవడం వల్లనే కదా జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చినాయి. అదే అదొక పొలిటికల్ లాగా చేసి ఇంకో విధంగా చేసింటే, ఇప్పుడు అందరూ అదే చెప్తున్నారు కదా, వాలంటీర్ అనే వ్యవస్థను తీసుకొని రావడం ద్వారానే పార్టీకి దానికి దూరం అయిపోయింది అనేది అందరి యొక్క భావన. సో వాలంటీర్ వ్యవస్థ ద్వారా అవినీతి లేకుండా చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన. అది నచ్చలే జనాలకు. లేదు, మేము ఇలాగే తిరగల్లా, మేము అందరి రాజకీయ నాయకుల ఇళ్ళ దగ్గరికే పోవల్లా, తిరగల్లా, ఇవ్వల్లా, మమ్మల్ని సతాయించల్లా, అప్పుడు కానీ మాకు ప్రభుత్వం నుంచి అందకూడదు అనే పద్ధతిలో ఆలోచించినారు. సో మన వీ హ్యావ్ టు యాక్సెప్ట్. సో ఇప్పుడు గన చంద్రబాబు నాయుడు గన పథకాలు గన ఇవ్వడం మొదలు పెడితే అందరూ అంటారు కదా, ఏమని అంటారు, బాగా జగన్ రెడ్డి బాగా చేసినారు, లేప జగన్ రెడ్డి చేసిందని మీరేం చేసినారు, నేను చేసినా అవే చేస్తాము, కాబట్టి నా స్టైల్ వేరు అనే తన స్టైల్లో తన ఫంక్షనరీ మొదలు పెడతాడు. సో అదే ఫంక్షనరీ ఇప్పుడు మొదలు పెట్టినాడు అని నేను అనుకుంటున్నాను. తన మళ్ళీ తన ఫంక్షనరీ తన మొదలు పెట్టాడు అని నేను అనుకుంటున్నాను. సో నిజంగా అంటే అప్పుడు ఒక మోడల్ అయ్యేది, జగన్మోహన్ రెడ్డి గన సక్సెస్ అయ్యింటే పేదవాళ్లకు సాయం చేయాలి, పేదవాళ్లకు ఆదుకోవాలి అనేది ఒక ఎగ్జాంపుల్గా నిలిచేది. ఇప్పుడు ఆయన చేసిన తర్వాత కూడా ఓడిపోయినాడు కాబట్టి, తన పార్టీ రాలేదు కాబట్టి, సో అది నెక్స్ట్ జనరేషన్స్కి అది ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ కానే కాదు. సో అది నెక్స్ట్ జనరేషన్కి అది ఎగ్జాంపుల్ కానే కాదు. సో నెక్స్ట్ జనరేషన్కి ఇంకోటి ఎగ్జాంపుల్, చంద్రబాబు ఇంకో పద్ధతిలో ఆలోచించాలి, అది పథకాల రూపంలో కాకుండా ఇంకో పద్ధతిలో ఆలోచించాలి. సో అతను అదే సంపద సృష్టిస్తాను అనే ఒక పద్ధతిలో ఆలోచించాడు. అది ఎంతవరకు సంపద సృష్టిస్తాడు ఏంది అనేది మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఆయన చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పేసి పెద్దగా కంగారు పడద్దండి, పెద్దగా ఆలోచించద్దండి. అండ్ బాగా బీ రిలాక్స్. ఈ మధ్యకాలంలో కొన్ని మూవీస్ మంచి మూవీస్ వచ్చినాయి, కల్కీను, మహారాజా, ఇట్లా నాకు ఆ సినిమాలు కూడా గుర్తుకొస్తాయి. ఏమన్నా పని జగన్మోహన్ రెడ్డికి చెప్పండి, టికెట్ రేట్లు తగ్గియాలా అని చెప్పేసి పడి ఆ సినిమా వాళ్ళతో అందరితో నిష్ఠూరాలు తప్ప వేరేది ఏమన్నా ఉందా? ఎవడో ఎవరు లైఫ్ వాళ్ళు ఉంటాండ్రి, ఆ టికెట్లు తగ్గేలా, సామాన్యులకి ఇది కావాలా, అంతంత రేట్లు ఉండకూడదని ఆయన ఏదో కొన్నాడు.
పడితే అందరితో ఈరోజు నిష్ఠూరాలు తప్ప వేరేది ఏమన్నా మూట కట్టుకున్నాడు ఆయన? ఏం మూట కట్టుకోలే కదా, అలా ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ జనాలకు ఆ రోజు అది అవసరం ఏం లేదు. బ్లాక్లోనే టికెట్ పెట్టుకొని కొనుక్కొని పోతారు ఫ్యాన్స్కి వాళ్ళ సినిమాలు వస్తే. అలాంటిది నువ్వు ఆ టికెట్ తగ్గిమని చెప్పడానికి చెప్తే వాళ్ళు వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? సో ఇట్స్ క్రేజ్. మనం వాళ్ళకి తగ్గిస్తున్నాము ఇది ఏదైనా వాళ్ళు ఆలోచించరు, ఆ విషయం గురించి వాళ్ళకి తెలియదు కదా మనకి మంచి చేస్తున్నాము అనేది. వాళ్ళ ఫ్యాను సినిమాకు ఫ్యాను ఎంతైనా పెట్టుకోవాలా అనేది వాళ్ళ ఆలోచన. మనం ఎవరు వాళ్ళ ఆ రేటు తగ్గించాలి అనేది అలా అనుకున్నాము. అందరితో ఇండస్ట్రీ ఒక ఇండస్ట్రీతో అందరితో కూడా మనం చెడు మూట కట్టుకోవడం జరిగింది. నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని అన్నారు. మిగతా ఆ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ నీతో సెయిల్ అయినారో లేదో తెలియదు కానీ మిగతా సెక్షన్ ఆఫ్ ది పీపుల్ అందరూ కూడా నెగిటివ్ అయినారు కదా. వాళ్ళేనా మేము వద్దా అని పోనీ ఎవరినైతే భుజాన్ని ఎత్తుకున్నారో వాళ్ళన్నా మనతో తోడొచ్చుతున్నారా? తోడొచ్చింటే ఈ పరిస్థితి అయితే ఉండేది కాదు కదా. తోడొస్తే ఈ పరిస్థితి అయితే ఉండేది కాదు కదా. సోషల్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్ తీసుకొని వస్తుంది. ఓసీలకు జనరల్గా వచ్చిన సీట్లను కూడా బీసీలకు ఇచ్చినాడు. ప్రతి ఇద్దరు వైస్ ఎంపీపీలు ఉంటే ఒక ఎంపీపీ ఒక వైస్ ఎంపీపీ ఖచ్చితంగా బీసీ కానీ ఎస్సీ కానీ ఉండాలి, మహిళ కానీ ఉండాలి అన్నారు. సో హీ వాంట్స్ టు ఒక రెవల్యూషన్. దీస్ ఆర్ ఆల్ యాక్సెప్ట్ చేసుకోవడానికి పబ్లిక్ లేదు. పబ్లిక్ ట్రెడిషనల్గా వచ్చే పద్ధతినే యాక్సెప్ట్ చేశారు తప్ప ఇవన్నీ వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోవాలా అనే పద్ధతికి ఆలోచించుకోలేదు. అరే మన కోసం ఒకడు ఆలోచిస్తున్నాడు, నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ మా గురించి ఒకరు ఆలోచిస్తున్నారు అనేది ఆలోచించలేదు. సో ఇట్స్ వర్టికల్లీ పార్టీ లైన్లో డివైడెడ్గా ఉన్నప్పుడు అవన్నీ ఆలోచించలేదు. జగన్మోహన్ రెడ్డి ఆలోచించినాడు. సో ది మిగతా సెక్షన్ ఆఫ్ ది పీపుల్లో అది ఖచ్చితంగా ఒక నెగిటివ్గానే కనపడింది వాళ్ళకు. సో అది ఇంకా స్ట్రెస్ చేయడంతో ఇంకా ఎక్కువ ఉంది. పోనీ మమ్మల్ని ఓన్ చేసుకుంటున్నాడు కదా, మమ్మల్ని ఏ ముఖ్యమంత్రి కూడా ఏ పార్టీ కూడా ఇన్ని పదవులు ఇచ్చి ఈ విధంగా మాకు మమ్మల్ని దగ్గరగా చేసుకున్నారు కదా అనే ఫీలింగ్ వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేయలేరు. వాళ్ళు కూడా చూపించలేదు అన్నమాట, మమ్మల్ని ఇంతగా చేసినారు కదా, మాకు ఈ విధంగా ఒక రాజ్యాంగబద్ధమైన పదవులు ఇచ్చినారు కదా. సరే పదవులకు ఏ విధంగా ఉంది ఏముంది అనేది తర్వాత. ఎంతోమందిని పక్కన పెట్టి ఇచ్చినాడు మమ్మల్ని, వాళ్ళకు వచ్చిన ఆపర్చునిటీని కూడా తీసేసి మాకు ఇచ్చినాడు కదా. సో మనం ఉండాలి కదా అనేది కూడా లేకపోయిందనమాట. సో దీంట్లో మనిషి ఒకటి ఆశ కోరికలు దీనిల మీద తప్ప వేరేది ఏది కానీ దీంట్లో కనపడదన్నమాట. సో మనము అంత చేసినా కానీ ఏ విధమైన పరిస్థితి కనపడలేదు. సో ఐ విష్ ఎవ్రీవన్ బీ పాజిటివ్ దిస్ 4 ఇయర్స్ వి హ్యావ్ టు గో అహెడ్ వైసీపీ వాళ్ళందరికీ కూడా. సో అందరూ కూడా బీ పాజిటివ్. సో ఉంటారు పాపం జగన్మోహన్ రెడ్డి గారిని ఆలోచించండి, ఇంట్లో వాళ్ళు అతన్ని ఇబ్బంది పెడుతూ, బయట చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెడుతూ, పైన బీజేపీ ఇబ్బంది పెడుతూ, ప్రతి ఒక్కరూ ఏదో విధంగా అతన్ని క్రష్ చేయాలా అని వాళ్ళ అహాన్ని చూపించుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మనమందరం కూడా వైసీపీ పార్టీకి ఆయనకు తోడుగా ఉండాల్సిన బాధ్యత. నాకు తెలిసి ఆయన ఎవరికే కానీ తెలిసి అయితే నష్టం జరిగింటుంది. సో డెఫినెట్గా ఒక పొలిటికల్ డ్రివెన్ తప్ప రాజకీయంగా తీసుకోకపోవడం తప్ప ఆయన అన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే ఒక ప్రయత్నమే చేసినాడు తప్ప ఎక్కడే కానీ నెగిటివ్ చేయలేదు. ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే ఒక ఆలోచన తప్ప వేరేది ఏం చేయలేదు. సామాన్యుల వరకు కూడా ఒక మంచి చేయాలనే ఒక ఆలోచన తప్ప వేరేదేం చేయలేదు. సరే ఉండొచ్చు, రాజకీయంగా దాన్ని రాజకీయంగానే చూసుకోలేదు. ఇప్పుడు ఎఫ్పీ షాప్స్ ఉన్నాయి ఒక పల్లెలో ఒక గ్రామంలో. ఎఫ్పీ షాప్ అంటే ఆ ఊర్లో ఉన్న పెద్ద లీడర్ దగ్గర ఉంటుంది, అది జనాలందరూ అతని దగ్గరికి పోతుంటారు, లైన్లో నిలబడుతుంటారు, తెస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త పద్ధతి తీసుకొని వచ్చినాడు, ఒక వ్యాన్ పెట్టాలని, అది ఇంటింటికి పోయి ఇవ్వాలని. సో అక్కడ అతను బాధపడ్డాడు, వీళ్ళకు సాటిస్ఫాక్షన్ లేదు. అలా మల్టిపుల్ రీజన్స్తో ఈ విధంగా ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. సో అందరినీ కూడా బీ పాజిటివ్ అండ్ వీ హ్యావ్ టు అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉందాం, అండగా ఉందాం.